Atiya? Yem tila dari tappochao? Dari tappi raledu Atiya. Dari telise vachanu. Yem visesham? Yem ledu Atiya. Ee roju panda kada. Mimmalni bhojananiki pilavadaniki vachanu. Nenu endukule? Mee attagarini pilichukondi. Meeru matram attagaru kada? Intavarku chesina maryadalu chaale. Akkaya, nee kodalu vachindi. ఏమటమ్మా ఈరోజు పండగ కదయ్యా మీరిద్దరూ వచ్చి భోంచేసి కొత్త బట్టలు తెచ్చాను వచ్చి కట్టుకోండి కొత్త బట్టలు నువ్వు తెప్పించావా మీ ఆయన తెచ్చాడా రెండు ఒకటే కదయ్యా మీ పర్మిషన్ లేకుండా మాకు కొత్త బట్టలు తెప్పించే దమ్ములు ఉన్నాయా వాడికి అదిగో నీ కోడలు కూడా వస్తుంది ఏమ్మా కోడల నువ్వు కూడా మమ్మల్ని భోజనానికి పిలవడానికి వచ్చావా ఒకరినా ఇద్దరినా ఇద్దరినే అత్తయ్యా ఏమ్మా నువ్వు కూడా మాకు కొత్త బట్టలు తెప్పించావా తెప్పించాను ఇద్దరు ఇద్దరే అక్క చెల్లెళ్ళైతే ఒకరికొకరు తీసుకోకుండా సమవుజ్జులుగా ఉంటారనేగా మనం ఇద్దరిని ఏర్పోతు తెచ్చుకున్నాం ఏమిటత్తయ్య మీ నిష్ఠురాలు ఏమిటి మేము చేసిన నేరు పేరు పడితే ఏం తప్ప వేరే కాపురాలు పెట్టినంత మాత్రానా ఆవిడ అక్క కాకపోతుందా నేను చెల్లెల్ని కాకపోతానా ఇంట్లో నుంచి వచ్చేసి వేరే కాపురాలు పెట్టి ఎందుకు మీరిలా మమ్మల్ని పది మందిలో అల్లరి చేయడం మేము మిమ్మల్ని అల్లరి చేశామా అవును మీరే మమ్మల్ని అల్లరి చేస్తున్నారు చంద్ర నువ్వు ఉండకయ్యా ఊరంతా మనల్ని గురించి ఎంత చులకనగా మాట్లాడుకుంటున్నారో తెలుసా దానికంతా వీళ్లే కారణం ఇంటికొచ్చిన ప్రతి మనిషితోనూ మనల్ని గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా వీళ్ల వంశానికి మన అప్రతిష్ఠ తెచ్చామట లేదులేమ్మా మీరు వచ్చాక మా వంశ ప్రతిష్ఠ వెయ్యి రెట్లు పెరిగింది అత్తయ్య కిందకు మాటామాట పెంచుకోవటం పండగని పిలవడానికి వచ్చాం వస్తే సంతోషిస్తాం ఆ తర్వాత మీ ఇష్టం రావెళ్తాం మీ తమ్ముడు కొట్టాడు మా తమ్ముడు కొట్టాడా నువ్వేగా నన్నావా నేనేం అనలేదు ఊరికి అలా పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడు ఆహా నువ్వు పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడా రావాడంతా తెలుస్తాను నేను చెప్పింది గుర్తుందిగా ఎవరేం చేసినా సరే ఊరుకో జాగ్రత్త ఆగు ఏమిటి ఫైట్ దెబ్బ దెబ్బ ఎవరు కొట్టారు నేనే కొట్టాను ఎందుకు కొట్టావు కొట్టాలనుకున్నాను కొట్టాను అసలు నేనెవరో తెలుసా నీ వెనకబడి ఉన్నాడుగా నీ మేనేజరు తెలుసా నా మేనేజర్ నువ్వైతే ఎలా కొట్టావు నీ మేనేజర్ ని కూడా నేను అవే కొడతాను కొట్టు చూస్తాను కొడతాను కొట్టు కొట్టమంటా అమ్మో చూస్తారా పోబట్టుకో బాబోయ్
అన్నయ్య అమ్మవాళ్ళు ఎంత పిలిచినా భోజనాలకు రావట్లేదట. నాకు తెలుసు, నీ వైద్యం చెప్పింది. ఇంకా ఎన్నాళ్ళన్నయ్య వాళ్ళ సత్రంలో? కొన్నాళ్ళందరం ఊపిరి పట్టాలి, తప్పదు. కానివ్వండి కానివ్వండి చంద్రబాబు, మనకి వచ్చే నెల పంచాయతీ ఎలక్షన్లు అంట, పేపర్లో వేశారు. తెలుసు. తెలుస్తంటే కాదు, నువ్వు నిలబడాలి, గెలవాలి. చూద్దాం. చూద్దాం అంటే కాదా, ఇది పట్టుదల వ్యవహారం, నువ్వు సరే అనాలి. సరే అలాగే. చంద్రబాబు వచ్చేనాడు పంచాయతీ ఎలక్షన్లు. తెలుసులేవయ్యా. తెలుసులే కాదు, నువ్వు నిలబడాలి. చూద్దాం. చూద్దాం కాదు, మీ తమ్ముడు నీ మీద పోటీ చేయబోతున్నాడు. ఏడిశాడు. ఏమిటి? నన్ను ఏడిశాడు అన్నాడా? అవును బాబు, ఇది ఒక విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా తెలిసింది. రుజువాడకూడదు, ఎందుకంటే ఆ పెద్ద మనిషి చిక్కుల్లో పడిపోతాడు. సరే పద, ఎందుకన్నాడో తేలుద్దాం. నన్ను ఏడిశాడు అని అన్నావా? అన్నాను. ఎందుకన్నావు? నా ఇష్టం. ఏమిటయ్యా ఇది, నా ఇష్టం అంటాడేమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. అంతేనాయా, ఆయన ఇష్టం అంటాడు, కావాలంటే నువ్వు కూడా ఏడ్చాడు. నాను ఏడిచావు. కరెక్ట్. ఇప్పుడు ఏడిచావు అన్నాడు నన్నా నిన్న? నన్నంటే ఊరుకుంటానేమిటి, చచ్చు సన్నాసివి కాబట్టి నిన్నే అన్నాడు. అసలు ఏమన్నాడు తెలుసా, ఏడిచావు అని. కరెక్టే. గుడ్ మార్నింగ్ రా సుపుత్ర, ఎలా ఉంది తువగ్రాస్? గిరిజకి నెల తప్పింది. వెరీ గుడ్ రా, కంగ్రాచులేషన్స్. ఏం వెరీ గుడ్? పాపం గిరిజ ఏడుస్తోంది. ఎందుకు? ఎందుకేమిటి, పెళ్లి కాకుండా ఆడపిల్ల కడుపుస్తే ఎంత అవమానం. ఓహో అదా, అయితే పెళ్లి ఏర్పాట్లు చేయించేమంటావా? మరి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా? వాడు బాబు చేత ఒప్పించేస్తాను, నాకు 2 రోజులు టైం ఇవ్వరా. అసలే అడ్వర్టైజ్మెంట్లు నాకు కనపడడం ఏమిటండి? నేను అడ్వర్టైజ్మెంట్లే చదువుతాను బాబు, వార్తలు చదవను. నేను వార్తలు తప్ప అడ్వర్టైజ్మెంట్ అసలే చూడను. అక్కడ దెబ్బతిన్నా. అది అక్కడ తిన్నాను. కానీ బాబుగారు, నిజంగా కుర్రాన్న కనిపిస్తే ఆ 25 లక్షల రూపాయలకి ఆశపడి నేను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాను. చెప్పగా. నాకే ఒక కూతురు ఉంటే ఆ కూతుర్ని అబ్బాయి కట్టబెట్టి ఆ కోట్లన్నీ మొత్తం నేనే కొట్టేస్తాను. అమ్మ బావగారు, బాబు ఆనందంగా ఉన్నావా? ఓ నాన్నగారికి సంతానం ఎంతమంది అయ్యా? నేను ఒక్కడినేనండి, ఏకైక పుత్రుణ్ణి. ఆస్తి ఏమాత్రం ఉంటుంది? ఉంటుందండి, 1, 2, 7 కోట్లు వేసుకోండి. బ్రహ్మాండం సంతృప్తికరంగా ఉంది. అవును, నేను ఇంకా ఇక్కడే ఉన్నానండి, వస్తాను. ఎక్కడికి? మా ఫాదర్ దగ్గరికి, అమెరికాకి. అమెరికాలో లేడు ఫాదరు. అయితే ఆస్ట్రేలియా వెళ్ళాడా? ఆస్ట్రేలియా కూడా లేడు, హాంకాంగ్ లో ఉన్నారు. అయితే అక్కడికే పోతాను. అయ్యయ్యో, హాంకాంగ్ అంటే దిగమని అనుకున్నావా, కొంచెం అనుకున్నావా? ఇంతకాలం మా ఇంట్లో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతానంటే నాకే ఎంతో ఇదిగా ఉంది. నాకే అన్నమాట ఏమిటి, చూడు అమ్మాయికి ఎంత ఇదిగా ఉందో. నాకు కూడా ఇంత ఇదిగా ఉందండి, కానీ ఇండియాలో ఉండేందుకు నా పాస్పోర్ట్ టైం అయిపోయింది, ఏం చెయ్యను? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవయ్యా, 7 కోట్లు ఉన్నాయి, చేస్తావా? అలాగే. మాట తప్ప కదా? తప్పను, మీ మీద ఒట్టు. చెయ్యి, అలాగే ఉంచు. చెప్పండి ఏం చేయమంటారు? మా అమ్మాయిని పెళ్లి చేస్తా. ఓ సింతే కదా, అలాగే. కానీ ఒక కండిషన్, పెళ్ళవగానే మాతో మీరు అమెరికా రావాలి. నేను ఓడ మీద తీసుకెళ్తాను. ఓడ మీద? ట్రైన్ కదా? కాదు. అప్పుడు నీ ఇష్టం. పెళ్లి కానీ లోకానికి బాగుండదు. ఎలక్షన్కి నామినేషన్ పడేసావా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ ఎలక్షన్ లో మనం గెలిచి తీరాలి, లేకపోతే మా అన్నయ్య ముందు తలెత్తుకు తిరగలేను. ఏంటి, ఆయన రౌడీస్ని మాట్లాడుతున్నాడా? మన తరపున అంతకు రెట్టింపు మంది రౌడీలు మాట్లాడు, వెనకాడద్దు. సునీలు జరిగినా పర్వాలేదు, సుప్రీంకోర్టు దాకా వెళదాం. ఎందుకండి ఈ గొడవలు? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టేజ్. ఏమిటి, మా తమ్ముడు రౌడీలను పెడుతున్నాడా? డోంట్ వరీ, వాళ్ళకంటే డబల్ మగతనం గల రౌడీలను నువ్వు పెట్టాలి. తలకాయ దగ్గరికి పోవాల్సిందంటే అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పెడతాం, భయపడకు. సరే సరే. చూడండి అన్నదమ్ముల మధ్య ఎందుకండి గొడవలు? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్. ప్రసాద్ బాబు గారు, గిరిజమ్మ గారు మీరు అమెరికా వెళ్ళిపోతున్నట్టు కదా? నువ్వెందుకో ఆడవటం? అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి చేతులతో పెంచానండి. ఓహో, అదే ఆ సెంటిమెంట్. అయితే ఏంటి ఇప్పుడు, నువ్వు కూడా వస్తావు నాతో? అవును బాబు.
రావటానికి ఏముంది కానీ మరి అమెరికాకి రైల్ ఛార్జీలు ఉన్నాయా నీ దగ్గర? ఎంత వద్దు బాబు? ఎంత ఉంది నీ దగ్గర? 10 రూపాయలు ఉన్నాయండి. ఇచ్చేయి. మరి జట్కా ఛార్జీలు? జట్కా ఛార్జీలా? అదంత వద్దు బాబు. ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 5 ఉన్నాయండి. ఇచ్చేయి. మరి రిక్షా ఛార్జీలు? రిక్షా కూడానండి, అదంత వద్దండి. ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 2 ఉన్నట్టుకున్నాయండి. ఇచ్చేయి. ఇంకెంత ఉంది నీ దగ్గర? ఇంకేం లేదు బాబు, ఖాళీ. అయితే బాబా బాబాబు, ప్రయాణం ఎప్పుడు బాబు? ఎల్లుండి అర్ధరాత్రి కోడి కూసినప్పుడు. ఇదిగో నిన్ను నాతో అమెరికాకి తీసుకెడితే మీ అయ్యగారు ఏడుస్తాడు. అందుకని నువ్వు నాకంటే ముందరే ఇంటిలోంచి వెళ్ళిపోయి గోదావరి చివర కోటి పిల్లి రేవు అని ఉంటుంది, అక్కడుండి నేను అమెరికా వెళ్ళేటప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను. ఒకవేళ నేను రావటం ఆలస్యమైనా సరే నువ్వు అక్కడే ఉండు. మీరు వచ్చిందాక అక్కడే ఉంటావు బాబు. మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భగ్నాది శుభగే త్వం దేవ శరదాం శతం మంగళ్య ధారణ మహోత్సవ మహోత్సవ. మామగారు నా పిచ్చి కుదిర్చారు, పెళ్లి కూడా చేశారు. మేమిద్దరం పార్వతీ పరమేశ్వరుల్లా చిరకాలం వర్ధిల్లాలని దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. ఏమిటి బావగారు, ఏమిటిది పెళ్ళ? ఎవరి పెళ్లి? అమ్మాయి. సంతోషం. ఏమిటిది కుర్రాడు తప్పిపోయిన అమెరికా కుర్రాడులా ఉన్నాడు? అమెరికా కుర్రాడే అల్లుడు, పిచ్చి కూడా కుదిరింది. మీకు దొరికాడా? ఏమిటిది, ఒక్క మాట మాత్రంగానైనా నాతో చెప్పారు కాదు? అదంతా సస్పెన్స్. సస్పెన్స్? కానీ చాలా దారుణం బావగారు, నాకు రావలసిన 25 లక్షల రూపాయలు మీరే కొట్టేశారు. ఎదటి వాళ్ళ అదృష్టానికి అలా అడగకూడదు. ఎవళ్ళ రాత్రం ఎవరు మార్చగలరు? ఏంటి సోమలింగం గారు, మీరు ఇక్కడికి వచ్చినా? మేము మీకోసం ఊరంతా వెతికి వెతికి ఇక్కడికి వచ్చినాం. మీ అబ్బాయి పెళ్లి మాతో మాట మాత్రం చెప్పలేదేమండి? అతను వీళ్ళ అబ్బాయి కాదు, మా అల్లుడు. అరే, ఈ తండ్రి కొడుకులు మాకు 6 సంవత్సరం నుంచి తెలుసునండి. ఈయన మీ కొడుకు అంటాడేమిటి, మతేమన్నా పోయిందా? ఆయనకేం మతి పోలేదు, మీకేం మతి పోయింది? వాడు నా సుపుత్రుడు. అవును మామగారు, ఆయన మా నాన్న. అవును నాన్న, ఆయన గారు మా మామగారు. రామలింగం, నన్ను మోసం చేశావు. అవును మోసం చేశాను, ఇప్పుడు ఏమిటి? ఇతను అమెరికా కుర్రాడని అబద్ధాలు ఆడావు. అవును అబద్ధం ఆడాను, ఇప్పుడు ఏమిటి? ఇది ద్రోహం, దగ మోసం. ఇదిగో రామలింగం, ఇతరుల అదృష్టాన్ని చూసి మనం ఏడవకూడదు. ఎవరి రాతను ఎవరు మార్చగలరు? పైగా 6 మాసాల్లో మన ఇద్దరం తాతలం కాబోతున్నాం, ఎందుకు అలరి? అవును 9 మాసాలకే పుడతారు, కానీ ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? 3వ నెల. ఇంకా